సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం వరకు విఆర్ఏలు పాదయాత్ర చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసేలా సీఎం కేసీఆర్ కు అనుగ్రహం కలిగేలా చూడాలని కోరుతూ స్వామివారికి విఆర్ఏలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ పేరు మీద ముడుపు చెల్లించారు. విఆర్ఏల నిర్వాధిక సమ్మెలో భాగంగా ఇవాళ 45వ రోజు ఉస్నాబాద్ మండలం నుంచి పొట్లపల్లి గ్రామంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వరకు మేము పాదయాత్ర చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని స్వామివారికి మేము పూజలు చేయించడం జరిగింది. కాబట్టి సీఎం కేసీఆర్ సార్ గారు ఇప్పటికైనా మా యందు దయ తలచి మా పేస్కేల్ జీవోని విడుదల చేయాలని, అలాగే అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన విఆర్ఏలకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇంకా మా డిమాండ్స్ని వాళ్ళు నెరవేర్చకపోతే ఎంతటి సమ్మెలకైనా ఎంతటి ధర్నాలకైనా మేము ముందాడమని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో గత 45 రోజుల నుండి విఆర్ఏలు సమ్మెపాటిపర్చినారు. రాష్ట్రంలో 23,000 మంది విఆర్ఏలు రోడ్డున పడి ధర్నాలు చేస్తుంటే ఇంతవరకు సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మా గురించి ఎవరు మాట్లాడడం లేదు. విఆర్ఏలు అంటే వాళ్ళకి చిన్న చూపుగా కనిపిస్తుంది. అయినా మేము చాలి చాలని జీతాలతో ఈ రోజున 10,500 తోటి నెలకు జీవితాలు నెట్టుకొస్తున్నాం. రోజుకు నిత్యావసర సరుకులు, పెట్రోలు, నిత్యావసర సరుకులు, నూనెలు, పప్పులు, ఉప్పులు అని అనేక ధరలు పెరిగిపోతున్న తరుణంలో మాకింతవరకు 10,500 జీతం దగ్గర బతకమని అంటుంటే మాకు కడుపు కాలి. మేము సమ్మె చేస్తున్నాం, అయినా కూడా గవర్నమెంట్ ఇంతవరకు దిగిరాలేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు పే స్కేల్ ఇచ్చి, మాకు అర్హత కలిగిన విఆర్ఏలకు ఉద్యోగాలు ఇచ్చి, 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరియు ఇంతవరకు ఈ 45 రోజులు చేస్తున్నా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ ఇంకా రాని పక్షంలో మా విఆర్ఏలు చేసే తరపున మేము రోడ్లు వంట వార్పులకైనా, నిరాహార దీక్షలకైనా, ఇంకా ఇతరితర ఇంకేదేనికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి ఎలాంటి భయం కానీ ఏది కానీ పడము. మేము ముందుగా సాగి మొండిగా సాగిపోతాము కానీ మేము జంకి వెనకకు పోయేది లేదు. గవర్నమెంట్ దిగి వచ్చేదాకా మేము పోరాటం సాగిస్తూనే ఉంటాము. 45 రోజులు కాదు, ఇంకా 100 రోజులైనా మేము ఇలాగ పోరాడతాము. కానీ మేము వెనుక లేదు. కంపల్సరీ ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గారు ఇప్పటికైనా ఈ విఆర్ఏలను గురించి ఆలోచించి వీళ్ళకు న్యాయమైన డిమాండ్స్ను నేను ఒప్పుకున్నా కాబట్టి ఆ ఒప్పుకున్న డిమాండ్స్ నేను నెరవేర్చాలని అతను నిర్ణయించుకొని అసెంబ్లీ సాక్షిగా మాకు వాగ్దానం చేయాలని మేము విఆర్ఏ నుండి కోరుకుంటున్నాం. గత 45 రోజుల నుంచి విఆర్ఏలు తమ వివిధ రూపాలలో సమ్మె రూపాలలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ స్పందించకపోవడం వల్ల ఈరోజు ఉస్నాబాద్ మండలంలో నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమై పొట్టపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ రాజరాజేశ్వర టెంపుల్కు పాదయాత్ర రావడం జరిగింది. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కనువిప్పి కలగాలని చెప్పేసి ఈ ఆలయంలో ముడుపులు కట్టి పూజలు చేసి పూజల ద్వారా వేడుకోవడం జరిగింది. అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఈ విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి వాళ్ళు అడిగేది పెద్ద గొంతమ్మ కోరికలేమీ కాదు. మీరు ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు, ఇతర సమస్యలు, అక్కడ అదేవిధంగా అమరులైనటువంటి కుటుంబాలకు మీరు ఈరోజు వాళ్లకు ఆర్థిక సాయం లక్షలలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సొంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఏల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు భజన చేయడం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే వీళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వీళ్ళ పే స్కేల్కు సంబంధించినటువంటి జియోను విడుదల చేసి వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి వీళ్ళకు రావాల్సినటువంటి అన్ని రకాల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను, ఫెసిలిటీస్లను ప్రభుత్వం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఈ విఆర్ఏల తరఫున డిమాండ్ చేస్తాను. అబ్బేరు శివరాజు, సిబిఎం పార్టీ.